ఈరోజు వేణుసోంపురం రైతులు గ్రామ పెద్దలందరి సమక్షంలో మరి బీజేపీ ప్రభుత్వానికి తెలియజెప్పడం ఏమనగా మేము బహుజన సమాజ పార్టీ ఈ ఉద్యమంలో ఈ యొక్క రైతుల విషయంలో గిట్టుబాటు ధర అదే విధంగా రైతుల కొనుగోలు ఏదైతే ఒడ్లు కొనుగోలు విషయంలో బహుజన సమాజ పార్టీ మరి రాష్ట్రమంతా ధర్నా కార్యక్రమాలు చేసిన వెంటనే ఈ ప్రభుత్వం దిగి వచ్చి ఈ విజయం బహుజన సమాజ పార్టీది అని చెప్పి తెలియజెప్తా ఉన్నాం మరి అయ్యా కిషన్ రెడ్డి గారు అయ్యా బండి సంజయ్ గారు కేంద్ర ప్రభుత్వంలో మీరు ఉన్నారు ప్రజలు ఈ రోజు నీకు కేంద్ర ప్రభుత్వంలో పీఠం వేసి కూర్చోబెడితే మా పేద రైతులను ఎరువులో ఏ విధంగా ఆకాశంలాగా రేట్లు పెంచి మరి రైతులకు మరి గిట్టుబాటు ధర రాకుండా ఎరువులు మటుకు రేట్లు అధికంగా పెంచి మా రైతులను నడ్డి విడుస్తున్నటువంటి నీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించుతారని చెప్పి తెలియజెప్తున్నాం రేపు అల్లంపూర్కి వస్తా ఉన్నావు బండి సంజయ్ ఈ మా ప్రజలే రేపు నీకు గుణపాఠం తెలియజెప్తారు ఈరోజు ఏ మొఖం పెట్టుకొని ప్రజా సంగమ యాత్ర అని చెప్పి వస్తున్నావు నీవు ఈ ప్రజలకు ఏం మేలు చేసినావు అని చెప్పి ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా రేపు మా అల్లంపూర్ నియోజకవర్గానికి జోగులాంబ గద్వాల జోగులాంబ అల్లంపూర్ నియోజకవర్గానికి వస్తా ఉన్నావు నీకు ఈ అల్లంపూర్కు వచ్చే అర్హత కూడా లేదు మా పేద ప్రాక్షాన లేకుండా నీవు ఏదో బూటకప్పు యాత్రలు చేస్తా ఉన్నావు నీవు పేదల పక్షాన యాత్ర కాదు అది బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర యాత్ర అని చెప్పి దొంగల యాత్ర అని చెప్పి మేమంతా కూడా ఖండిస్తూ ఉన్నాం అయ్యా బండి సంజయ్ కేంద్రంలో మరి నీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు 7-8 ఏళ్ళు నీ ప్రభుత్వం చేస్తూ ఉంది మరి ఈ యొక్క రైతులకు ఎరువులు మరి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా మరి ప్రజలకు మేలు చేసిన పాపాన ఏ మటుకు మీకు ఈ లేదు ఈ అర్హత మీరు యాత్ర చేసే అర్హత కూడా మీకు లేదని చెప్పి తెలియజెప్తూ జై భీమ్ బహుజన్ సమాజ్ పార్టీ.